#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. చిట్టిగాడు, గడ్డం దగ్గర ఉన్న హెయిర్ డోనర్ గా యూస్ చేయొచ్చా సార్? గడ్డం ఏరియాలో ఏదైతే హెయిర్ పెరుగుతుందో ఈ హెయిర్ ని స్కాల్ప్ మీద హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవడానికి డోనర్ గా వాడొచ్చు అంటే డెఫినెట్ గా వాడొచ్చు. కానీ తల మీద తల అంతా ఎక్కడైనా దీన్ని ఇంప్లాంట్ చేసుకోవచ్చా అంటే లేదు, అలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే గడ్డం డోనర్ హెయిర్ ని గనక మనం ఫ్రంట్ హెయిర్ లైన్ కి ఉపయోగించొచ్చా? అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే మన సైడ్లో ఉండే హెయిర్కి మన ఫ్రంట్ హెయిర్ లైన్లో ఉండే హెయిర్కి మ్యాచింగ్ కుదరక ఇవేమో వైర్లలాగా ఉంటాయి అండ్ సైడ్ హెయిర్ ఏమో కొంచెం సాఫ్ట్గా వేవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు అది చూడగానే అబ్నార్మల్గా తెలిసిపోతుంది. సో అందుకని ఫ్రంట్ ఏరియాలో ఉపయోగించలేం. మరి అలాంటప్పుడు ఈ సైడ్ ఏరియాలో ఏమైనా ఉపయోగించవచ్చా అంటే అలా సైడ్ ఏరియాలో కూడా లేదా టెంపుల్ ఏరియాస్లో కూడా దాన్ని ఉపయోగించడానికి లేదు. టెంపరల్ పాయింట్స్లో ఉపయోగించవచ్చా? ఈవెన్ అక్కడ కూడా అది క్లియర్గా తెలిసిపోయే అవకాశం ఉంది. మరి దీన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఇటువంటి హెయిర్ని అంటే, ఈ గడ్డం హెయిర్ థిక్గా ఉంటుంది అండ్ స్కాల్ప్ మీద కూడా మొండిగా గ్రో అవుతాయి. మన స్కాల్ప్లో ఉండే కొన్ని ఏరియాస్లో తక్కువ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రౌన్ కావచ్చు, లేకపోతే టాప్ ఏరియా కావచ్చు. అటువంటి ఏరియాస్లో ఈ బియర్డ్ హెయిర్ని స్ట్రాటజిక్గా మనం ఒక ప్లాన్ ప్రకారం కనుక అరేంజ్ చేసినట్లయితే అది చాలా వరకు డెన్సిటీ ఇచ్చే అవకాశం ఉంది, చాలా వరకు కవరేజ్ని కూడా అందిస్తుంది. ఎందుకంటే ఇది కర్ల్ అవ్వడం వల్ల ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది అండ్ ఈ హెయిర్ థిక్నెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు డెన్స్గా కనిపించే అవకాశం ఉంది. బట్ ఒక ప్రాబ్లం ఏం గమనిస్తాము అంటే, ఈ గడ్డం హెయిర్ పెరిగిన తర్వాత మనం దువ్వుకునేటప్పుడు కొంచెం ఫ్రిజీగా ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఈ హెయిర్ కొంచెం కర్లీగా గ్రో అవుతాయి కాబట్టి ఈజీగా చిక్కులు పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ హెయిర్ని కొంచెం ప్రాపర్గా కండిషనర్ వాడి లేదా హెయిర్ ఆయిల్ అప్లై చేసి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు అడిగిన ప్రశ్న, గడ్డం హెయిర్ని స్కాల్ప్ మీద ట్రాన్స్‌ప్లాంటేషన్కి డోనర్గా వాడొచ్చా అంటే ఎస్, డెఫినెట్గా వాడొచ్చు.